భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలోను రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో ప్రజల్లో టెన్షన్ నెలకొంది. ఈ ఒమిక్రాన్ భయంతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మళ్లీ తెరపైకి వచ్చారు. ఒమిక్రాన్ కు తన దగ్గర మందుందని 48 గంటల్లో నయం చేస్తామని ఇటీవల ఆనందయ్య ప్రకటించారు. అంతేకాదు ఎంతమందికి అవసరమైన మందు తయారు చేసి ఇచ్చేందుకు సిద్ధమని ఆనందయ్య చెప్తున్నాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ ఆయుష్ శాఖ ఆనందయ్య మందుకు అనుమతి లేదని స్పష్టం చేస్తోంది. సార్, దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఆనందయ్య మందని కూడా ఆయన చెప్పలేదు. మందుకు అనుమతి తర్వాతనే, కానీ మందు అని అనడానికి కూడా ఆయుష్ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలో ఉన్న ఆయుష్ డిపార్ట్మెంట్, ఆయుర్వేద, యోగా, యునాని, హోమియోపతి, సిద్ధ, ఈ సాంప్రదాయ వైద్య విధానాలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ శాఖ చాలా స్పష్టంగా చెప్పి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే ఆయుర్వేదానికి వ్యతిరేకం కాదు కదా. కేంద్ర ప్రభుత్వము సాంప్రదాయ వైద్యానికి, సాంప్రదాయాలకు వ్యతిరేకమైన ప్రభుత్వం అయితే కాదు. మనకు తెలిసినంత వరకు సాంప్రదాయాలకు పెద్ద బీట వేయాలని చెప్పే ప్రభుత్వం కదా. సో కేంద్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ ఏమంటుంది, అయ్యా ఆనందయ్యది పదార్థము, ఈ పదార్థాల పైన వాళ్ళు పరిశోధన చెప్పి ఇవి హానికరం కాదు అని చెప్పారు. కానీ దీని ద్వారా కరోనా తగ్గుతుందని వాళ్ళు ఏం నిర్ధారణ చేయలేదు. అంతే, అయితే కళ్ళల్లో వేసే మందు మాత్రం హానికరం, దాన్ని వేయకూడదు అని అన్నారు. ఇప్పుడు ఇది ఒమిక్రాన్ కు మందు అని ఎవరైనా అంటే తప్పు. ఒమిక్రాన్ పైన పనిచేస్తుందని ఏ పరిశోధనలో తేలలేదు. ఆనందయ్య తనకున్న సాంప్రదాయ అనుభవంతో ఇంకొన్ని కలిపి ఒమిక్రాన్ కు ఉపయోగపడుతుందని అంటున్నారు. కానీ అది మందుగా భావించాలి. అసలు ఒమిక్రాన్ రకం ఎలా ఉంటది, డెల్టా రకం ఎలా ఉంటది, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అని ఆనందయ్యకే కాదు, ఎంబీబీఎస్ అయిన డాక్టర్ కూడా పూర్తి తెలియదు. ఎందుకు తెలియదు అంటే దీన్ని ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో కూడా గుర్తించలేదు. ఇది ఇప్పుడు మీకు ఒక పేషెంట్ వస్తే ఓ డాక్టర్ కూడా చెప్పలేడు అది ఒమిక్రాన్ రకంతో బాధపడుతున్నాడా డెల్టా రకంతో బాధపడుతున్నాడా. మీరు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసినాక కూడా ఖచ్చితంగా చెప్పలేదు అది డెల్టా రకం ఒమిక్రాన్ రకం తెలియదు. దాన్ని జన్యుపరమైన విశ్లేషణ చేస్తే తప్ప తెలియదు. జన్యుపరమైన విశ్లేషణ ఉస్మానియా హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్ కూడా చేయవు. అది సిసిఎంబి లాంటి ప్రయోగశాలల్లో ఈ జన్యుపరమైన విశ్లేషణ చేస్తారు. నాకు తెలిసినంత వరకు ఒమిక్రాన్ వైరస్ వేరియంట్ ను జన్యుపరంగా విశ్లేషించి, జన్యు శాస్త్ర పరంగా విశ్లేషించి ఆనందయ్యని తేల్చాడని అనుకోను. సో ఆనందయ్య ఒమిక్రాన్ యొక్క జెనెటిక్ మేకప్ ఎలా ఉంటది, డెల్టా వేరియంట్ యొక్క జెనెటిక్ మేకప్ ఎలా ఉంటది అని ఆనందయ్య డిఫరెన్షియేట్ చేసి ఆ ఒమిక్రాన్ కున్న జెనెటిక్ మేకప్ కు అనుగుణంగా మందు తయారు చేసిన నేను అనుకోను. సో ఆయన చెప్పేది ఏంటంటే సాంప్రదాయ వైద్యంగా తన అనుభవంతో కొన్ని మూలికలు మళ్ళీ రెండు యాడ్ చేసి ఇస్తున్నాను, అది ఒమిక్రాన్ కా దీనికా అనేది కాదు, ఆయన అనుభవంతో చెప్తున్నాడు. నష్టం లేదు, కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు అంటున్నారు. ఆయుష్ శాఖ కూడా ఇది హానికరమేం కాదు, ఇది ఆహారంగా తీసుకునే పదార్థాలతోనే చేసిందే కనుక దీనివల్ల నష్టమైతే లేదు అంటున్నారు. ఇక నష్టం లేనప్పుడు ప్రజల నమ్మకానికి విశ్వాసానికి వదిలేయాలి. కానీ దాన్ని శాస్త్రము అనలేదు. నష్టము విశ్వాసం వేరు, శాస్త్రం వేరు. శాస్త్రం అంటే కొన్ని పరిశోధనా పద్ధతులకు లోబడి నిరూపించబడుతున్నాయి, అది శాస్త్రం ఎత్తులేదు మందే. ఇదే విషయాన్ని నేను కాదు చెప్పేది, ఆయుష్ కమిషనర్ కూడా ఇదే విషయం చెప్పాడు. థ్యాంక్ యూ సార్, మంచి విశ్లేషణ అందించారు. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. దిస్ ఇస్ రఫీ. నమస్తే.